అకినేని అఖిల్ సెకండ్ మూవీ కోసం ఓ వర్గం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అకినేని ఫ్యామిలీ మాత్రం చాలా టెన్షన్తో ఉంది. సినిమా మీద నమ్మకం ఉన్నా కూడా అది ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అనే చిన్న సందేహంలో టెన్షన్ పడుతూ ఉన్నారు అకినేని ఫ్యామిలీ. ఇకపోతే సినిమాపై ఎలాంటి నెగటివ్ న్యూస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నాగార్జున అఖిల్ హలో కోసం తన శక్తిని మొత్తం ఉపయోగించి ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా పిఆర్ టీంతో కలిసి చర్చల మీద చర్చలు చేస్తూనే ఉన్నాడు నాగార్జున. అయితే రీసెంట్గా ఎవరు ఊహించని విధంగా కాపీ రైట్స్ ఇష్యూ వల్ల హలో టీజర్ను యూట్యూబ్ వాళ్ళు సడన్గా ఆపేశారు. దీంతో ఒక్కసారిగా అందరికీ మొదటి నుంచి ఉన్న అనుమానాలపై క్లారిటీ వచ్చింది. టీజర్లో ఏదో కాపీ జరిగిందనే టాక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. లైవ్ అయ్యేంత వరకు సోషల్ మీడియాలో నాగార్జున ఇష్యూపై చిన్న వివరణ కూడా ఇవ్వలేదు. అఖిల్ మాత్రం చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశాడు. టీజర్ మాయమవ్వడం ఏంటి, అదేదో చిన్న పొరపాటు జరిగింది, ఫారిన్ కంపెనీ వారితో మేం డిజైన్ చేయించుకున్న సౌండ్ చాలా బాగుంది అంటూ కవర్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇంత జరిగినా పిఆర్ టీం పట్టించుకోకపోవడం గమనార్హం. ఏదో ఒక న్యూస్తో వారు మ్యాటర్ని వైరల్ చేయకుండా కేర్ తీసుకోవాల్సింది, కానీ వారు లెక్క చేయకపోవడంతో వారిపై నాగ్ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అసలే ఈ రోజుల్లో కాపీ అనే పదం చాలా వైరల్ అవుతుంది. ఏ మాత్రం అలాంటి ముద్ర పడినా సినిమా రిజల్ట్పై ప్రభావితం చూపే ఛాన్సులు చాలా ఎక్కువే ఉన్నాయి. జాగ్రత్త పడాల్సింది బాసు అంటూ నాగార్జున అని ఆయన టీంకి అందరూ కూడా ఎంతగానో వార్నింగ్ ఇస్తున్నారు అని టాలీవుడ్లో చెప్పుకుంటున్నారు.